Hello friends, నా పేరు ఎం మోహిత్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. నేను ఒక బీటెక్ స్టూడెంట్ని. ఇది నా కొత్త ఛానల్. మన ఫ్రెండ్స్ అందరికి కొన్ని వీడియోస్ మీద కాలేజ్లో ఏ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఎలా నడుచుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలని కొన్ని వీడియోస్ చేస్తాను. సో ఇది నా ఫస్ట్ ఛానల్ అండ్ ఇది నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో. నేను ఈ ఛానల్లో టెక్నాలజీ గురించి వీడియోస్ చేస్తాను అండ్ మన ఇంజనీర్స్ బీటెక్ లైఫ్లో ఎలాంటి థింగ్స్ ఫేస్ చేశారు, వాళ్ళ లైఫ్లో ఏమేమి చేశారు, ఎలాంటి థింగ్స్ గురించి ఫేస్ చేశారు అని వాటి గురించి అండ్ బీటెక్ చేస్తున్న స్టూడెంట్స్ అండ్ బీటెక్ చేయాలనుకుంటున్న స్టూడెంట్స్ అలాగే బీటెక్ చేస్తున్న స్టూడెంట్స్ ఏం టిప్స్ ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, బీటెక్ లైఫ్లో మనం 4 ఇయర్స్ కంప్లీట్గా సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఏమేమి కోర్సెస్ నేర్చుకోవాలి అని పూర్తిగా మీకు వాటి మీద నాలెడ్జ్ తెప్పిస్తాను, వాటి మీద కూడా వీడియోస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం బీటెక్లో ఒక స్టూడెంట్ అంటే ఎంసెట్ ర్యాంక్ రాసి ఎంసెట్ అయిపోయి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఒక మంచి ర్యాంక్తో ఏ కాలేజ్లో ఫ్రీ సీట్ వస్తుంది అండ్ ఎంత కేటగిరీ నుంచి తీసుకోవాలి, ఎంసెట్ ఎలా ప్రిపరేషన్ అవ్వాలి అండ్ ఎడ్యుకేషనే కాకుండా ఇంకా టెక్నాలజీ మీద గురించి కానీ లేదా గేమ్స్ ఎక్స్ట్రా వీడియో గేమ్స్ అండ్ మొబైల్ గేమ్స్ అండ్ టెక్నాలజీ అండ్ మూవీస్ ఫిలిమ్స్ అండ్ స్కైఫై ఫిలిమ్స్ మోస్ట్లీ ఎక్కువ నేనైతే ఎక్కువ హాలీవుడ్ మూవీస్ చూస్తాను. సో ఇంగ్లీష్ మూవీస్ కార్టూన్స్ యానిమేస్ ఇట్లా చాలా వాటి మీద కొన్ని టాపిక్స్ గురించి వీడియోస్ చేశాను. ఎస్పెషల్లీ నేను ఒక బీటెక్ స్టూడెంట్ కాబట్టి ఫస్ట్ నా వీడియోస్ని బీటెక్ లైఫ్ నుంచి స్టార్ట్ చేస్తూ అలాగే ఇంకా ముందుకి మిగతా వీడియోస్ మీద కూడా మీకు నాలెడ్జ్ మిగతా సబ్జెక్ట్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఇస్తాను అంటే మూవీస్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎక్సెట్రా ఏదైనా. సో ఇంకా మన బీటెక్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మనం ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ఒక మనం కాలేజ్లో ఫ్రెండ్స్తో ఎలా నడుచుకోవాలి, టీచర్స్తో ఎలా బిహేవ్ చేయాలి అండ్ ఒక 18 ఇయర్స్ కిడ్ లైఫ్ తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అవుట్సైడ్ పీపుల్తో ఎలా సర్వైవ్ చేయాలి, ఫియర్ లేకుండా ఎలా మాట్లాడాలి అండ్ స్టేజ్ ఫియర్ లేకుండా ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి. ఎగ్జాంపుల్ మీ కాలేజ్లో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ స్టార్ట్ చేశారంటే మీరు ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని డ్రెస్ కోడ్తో ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా ప్రెజెంటేషన్ చేయాలి, అక్కడ ఎలా యాక్షన్ చేయాలి అండ్ నీట్గా ఫాలో చేస్తూ నేను టిప్స్ ఇస్తాను విత్ లైవ్ వీడియోస్ కూడా పెడుతుంటాను అండ్ టీచర్స్తో రిలేటివ్స్తో ఎలా ఫ్లూయెంట్గా మాట్లాడాలి, ఇలా మీరు ఎన్నో విషయాల మీద వీడియోస్ చేస్తాను అంతే. సో ఫైనల్గా థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది నా ఫస్ట్ వీడియో, ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ ఐ విల్ ఇంప్రూవ్ మై లాంగ్వేజ్ అండ్ ఐ విల్ ఇంప్రూవ్ మై స్లాంగ్ టు నెక్స్ట్ లెవెల్. ఓకే, థ్యాంక్ యూ.